హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కే టైమ్ న్యూస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డ్వాక్రా మహిళలకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే డ్వాక్రా మహిళలకు సంబంధించి ఏ అప్డేట్ వచ్చినా వెంటనే మా ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయినట్టయితే ఫ్రెండ్స్, డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి అమౌంట్ అయితే కనుక ప్రభుత్వం విడుదల చేయబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల లిస్ట్ అయితే కనుక సిద్ధమైంది. సో ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో ఖచ్చితంగా ఒక 5 డాక్యుమెంట్స్ అయితే కనుక సిద్ధం చేసుకుని ఉంచుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఎవరైతే ఆర్పీలు సీసీలు ఉన్నారో వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా అయితే కనుక డ్వాక్రా మహిళలకు సంబంధించి డీటెయిల్స్ అయితే సేకరిస్తూ ఉన్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరి వద్దకి మీ సీసీలు కానీ ఆర్పీలు కానీ వచ్చి ప్రత్యేకమైన యాప్ ద్వారా మీ బయోమెట్రిక్ అయితే వేయించుకుంటున్నారు, అంటే వేలు ముద్ర అయితే కనుక తీసుకుంటున్నారు. అదే సమయంలో మీకు సంబంధించి మీ డ్వాక్రా సంబంధించి పాస్బుక్ ఏదైతే ఉందో ఆ పాస్బుక్ అయితే వాళ్ళకి జిరాక్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ బ్యాంక్ అకౌంట్, అంటే అమౌంట్ ఏ అకౌంట్లో పడాలనేది బ్యాంక్ అకౌంట్ బుక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఆ జిరాక్స్ అయితే. అంతేకాకుండా బ్యాంక్ ఏ మీరు ఏ బ్యాంక్ అయితే ఇస్తారో దానికి ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి ఆ బ్యాంక్ అకౌంట్కి సంబంధించి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే ఎన్పిసిఐ లింక్కి సంబంధించి మీరు ఏ బ్రాంచ్, అంటే మీ బ్యాంకుకి సంబంధించి బ్రాంచ్కి వెళ్ళినట్లయితే కనుక మీ పాస్బుక్ ఇచ్చినట్లయితే ఆ ఎన్పిసిఐ లింక్ చేయమంటే వాళ్ళు ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయితే చేస్తారు. అదేవిధంగా మీరు ఇచ్చే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాల్సి ఉంటుంది, మొబైల్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాల్సి ఉంటుంది. ఎట్లా ఉన్నట్టయితే కనుక ప్రభుత్వం నుంచి డబ్బులు రిలీజ్ అవ్వగానే ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీ అకౌంట్లోకి నేరుగా డబ్బులు అయితే పడడం జరుగుతుంది. ఖచ్చితంగా బయోమెట్రిక్తో పాటు మీ బ్యాంక్ అకౌంట్, ఎన్పిసిఐ లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్, అలాగే మీ డ్వాక్రాకు సంబంధించిన ఈ పొదుపు బుక్ ఏదైతే ఉంటుందో ఆ అకౌంట్ బుక్, అదే సమయంలో ఆధార్ కార్డు, అలాగే ఐఎఫ్ఎస్ఐ కోడ్ మీ బ్రాంచ్కి సంబంధించి కొంతమంది, కొన్ని ఈ మధ్యకాలంలో అయితే బ్యాంకులు కొన్ని విలీనం కావడం వల్ల ఐఎఫ్ఎస్ఐ కోడ్లు అయితే మారాయి, కొత్తగా వచ్చిన ఐఎఫ్ఎస్ఐ కోడ్ కనుక్కొని ఐఎఫ్ఎస్ఐ కోడ్ కూడా ఇవ్వండి. ఇంకా అన్ని వివరాలు కరెక్ట్గా ఉన్న అర్హుల లిస్ట్ ఎవరైతే ఉంటుందో వారికి అయితే కనుక జనవరి 2 నుంచి 3వ వారం, ఈ 2 లేదా 3వ వారం మధ్యలో అయితే కనుక మహిళలందరికీ ఖాతాల్లో కూడా ఈ అమౌంట్ అయితే కనుక రిలీజ్ చేయబోతున్నారు. గ్రూప్కి వచ్చి మ్యాక్సిమం అయితే కనుక 125,000 రూపాయలు అయితే కనుక అకౌంట్లో పడుతుంది. అంటే ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ అంటే వ్యక్తిగత ఖాతాల్లోకి మ్యాక్సిమం 12,500 రూపాయలు అయితే కనుక అమౌంట్ అయితే అకౌంట్లో పడుతుంది. అంటే మీరు 5 లక్షల్లో కనుక లోన్ తీసుకుని ఉన్నట్లయితే కనుక 4 విడతల్లో రుణమాఫీ చేస్తారు కాబట్టి ఒక్కో విడతకి 12,500 రూపాయలు అయితే పడుతుంది. ఒకవేళ మీరు 4 లక్షల రుణం తీసుకున్నట్లయితే ప్రతి విడతకి 10,000 రూపాయలు అయితే అకౌంట్లో వేయడం జరుగుతుంది. సో జనవరి 2 లేదా 3వ మధ్యలో అయితే కనుక ఈ అమౌంట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో ఖచ్చితంగా డాక్యుమెంట్స్ అయితే సిద్ధం చేసుకుని మీ ఆర్పీలు కానీ సిఎల్ కానీ వచ్చినప్పుడు మీ వివరాలు అయితే అందజేసినట్లయితే ప్రభుత్వం అమౌంట్ రిలీజ్ చేయగానే ఎటువంటి ఇబ్బంది లేకుండా నేరుగా మీ యొక్క అకౌంట్కి అయితే అమౌంట్ పడడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్. దీనికి సంబంధించి మరి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఇమీడియట్గా మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియజేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.